హాయ్ వ్యూవర్స్, ఎయిత్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యే వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. నైట్ ఒక్క ఎపిసోడ్ తో ఓటింగ్ లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. ఇక ఈ వీక్ కి వర్స్ట్ పర్ఫార్మర్ గా శ్రీహాన్ బాలాదిత్యాన్ని చూస్ చేసుకోవడంతో బాలాదిత్య ట్రెండింగ్ అయ్యాడు. అలాగే నిన్న ఒక్క గంటలో బాలాదిత్యకి అదిరిపోయే లెవెల్లో అయితే ఓటింగ్ జరిగినట్టు తెలిసింది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ ఈ వీక్ కే కాదు ఈ సీజన్ కే హీరోగా నిలుస్తున్నాడు. ఇక శ్రీహాన్ అయితే సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంటున్నాడు. అలాగే ఎప్పుడు 5-6 ప్లేసెస్ లో ఉండే గీతు ఈసారి ఏకంగా థర్డ్ ప్లేస్ కి రావడం జరిగింది. నెక్స్ట్ 4-5-6 ప్లేసెస్ కి కీర్తి, ఆదిరెడ్డి, మెరీనా ఈ ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. ఇక వీక్ స్టార్టింగ్ లో టాప్ 4th ప్లేస్ లో ఉన్న ఇనాయా వీక్ ఎండింగ్ వచ్చేసరికి డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఇక మళ్ళీ సూర్య కూడా డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇక నిన్న ఎపిసోడ్ లో ఆదిరెడ్డి కూతురు వీడియో ప్లే చేయడంతో ఆదిరెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సో తను మళ్ళీ టాప్ ప్లేస్ కి వెళ్లడం జరిగింది. అయితే ఈ రోజు ఎలిమినేషన్ లో పక్కా జరిగేది ఇదే. ఇక్కడ హౌస్ మేట్స్ కూడా మరీనా రోహిత్ జోడీ ఎలిమినేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరీనా పక్కా సేఫ్. ఇక రోహిత్ నైతే చివరి వరకు ఉంచే ఛాన్స్ అయితే ఉంది. తను కూడా ఆల్మోస్ట్ 99% వరకు సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో రోహిత్ తో చివరి వరకు వాసంతిని కానీ రాజును కానీ ఉంచి వారిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఎలిమినేషన్ వాసంతి అని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఈ రోజు ఎలిమినేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.